సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు ఏం లేదు రాజు వారం రోజుల్లో పడిదేస్తారట కదా మరి మనోడికి ఐదేళ్ళు నిండాయి ఇంగ్లీష్ లో చదువుతూ ఉంటే చూడాలంది రాజ్యం అసలేమన్నా గరీబులు అన్ని పైసలు ఎక్కడ తెస్తా అని చెప్పు అదేనే నా ఈ దిగులు దిగులు పడకయ్యా ఇందాకే మన సర్కారు బడి సార్లు వచ్చిండ్రు సర్కారు బడిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉచితంగా చెప్తారట పైసలేమీ కట్టనక్కర్లేదంట వేం దిగులు పడకయ్యా మన రవి గారిని సర్కారు బడిలోనే చేరుద్దామయ్యా ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుంచి ప్రవేశపెట్టింది మీరు కూడా మీ బాబుని మా పాఠశాలలో చేర్పించండి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో శిక్షితులైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతుంది పూర్తి ఇంగ్లీష్ మీడియం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ఎందుకు మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి అంతేకాదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి పరుస్తుంది ఇంగ్లీష్ మీడియంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుంది మరి ఈ చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటే బాగుంటుంది అలాగే సార్ తప్పకుండా మా బాబును ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తాం మా బాబుని మా ఊరు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం మీరు కూడా మీ పిల్లల్ని మీ ఊరు ప్రభుత్వ పాఠశాలలోని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ పిల్లల్ని మీ ఊరి ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియంలో చేర్చండి